हेलो फ्रेंड्स, वेलकम टू टेक्सा यूट्यूब चैनल। तेलंगाना वैद्य शाखा 755 उद्योग भर्ती की संबंधी नोटिफिकेशन रिलीज जरिए तेलंगाना प्रभुत्वम ऑफिशियल नोटिफिकेशन इच्छी त्वर में दादापू 5 नोटिफिकेशन वच्चिन 5 रोजुल्लोने उद्योग भर्ती की चेयालनि तेलंगाना प्रभुत्वम सूचिंचिंदि। इप्पुडु कोविड परिस्थितुल दृष्ट्या तेलंगाणा वैद्य शाखा 755 पोस्टुल भर्ती की संबंधी नोटिफिकेशन इच्चारु। ई नोटिफिकेशन संबंधी पूर्ति विवरणानि इक्कड एक्सप्लेन चेसुकुंदाम। करोना రోగులకు చికిత్స అందించేందుకు ప్రభుత్వం వైద్య సిబ్బంది నియమాలు చేపట్టింది। వైద్య విధాన పరిషత్తులో 306 పోస్టులను వైద్య విద్యా శాఖలో 440 పోస్టుల భర్తీకి ఆదివారం నోటిఫికేషన్ విడుదలైంది। ఈ పోస్టులన్నింటిని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు। ఒక 1 ఇయర్ కాంట్రాక్ట్ పద్ధతిలో మాత్రమే ఇది అవుట్సోర్సింగ్ విధానంలో అయితే భర్తీ చేస్తారు। వైద్య విధాన పరిషత్తులో కాంట్రాక్ట్ పద్ధతిలో 66 పోస్టులు, అవుట్సోర్సింగ్ పద్ధతిలో 240 పోస్టులు భర్తీ చేయనున్నారు। కాంట్రాక్ట్ పద్ధతిలో 27 సివిల్ అసిస్టెంట్ సర్జన్ అసోసియా పోస్టులు, 17 సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్ మెడిసిన్ పోస్టులు, అసిస్టెంట్ సర్జన్ 6 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషాలిటీ మెడిసిన్ పోస్టులు, 16 జీడిఎంఓ ఎంబీబీఎస్ పోస్టులను భర్తీ చేయనుండగా అవుట్సోర్సింగ్ పోస్టులు 212 స్టాఫ్ ఉన్నాయి। దాంట్లో 212 స్టాఫ్ నర్స్ పోస్టులు, 28 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు భర్తీ కానున్నాయి। వైద్య విద్య శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో 78 పోస్టులు ఉండగా వీటిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ 32, అనేస్థిఫియా 32, అసిస్టెంట్ ప్రొఫెసర్ జనరల్ మెడిసిన్ 25, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 21 ఉన్నాయి। అవుట్సోర్సింగ్ పద్ధతిలో స్టాఫ్ నర్సులు 315, ల్యాబ్ టెక్నీషియన్ 56 పోస్టులు ఉన్నాయి। వీటన్నింటినీ జిల్లాల వారీగా అయితే కలెక్టర్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించి అక్కడైతే ఎంపిక అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది తెలంగాణ వైద్య శాఖలో ఈరోజే వచ్చిన తాజా అప్డేట్. వైద్య శాఖ 755 పోస్టులు అయితే రావడం జరిగింది, దానికి నోటిఫికేషన్. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్సా.